గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరి పైన ఉంది. సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. దానికి ఒక శాసనసభాపక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ సభను గౌరవ సభగా, ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా కిందికి డెప్త్కి వెళ్తే గవర్నమెంట్లో ఏముందో ఇప్పటికి తెలియదు, ఎంత అప్పు ఉందో తెలియదు, ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు. ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఏదేది తాకట్టు పెట్టారు, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోయింది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం, కేంద్రం క్లియర్గా పోలవరానికి సహకరించారు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, 2014 కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఎంపికయ్యాను, ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, పోలవరం ముంపుకు గురి అయ్యే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు అక్కడుంటే జూన్ 2వ తారీఖున నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత తెలంగాణ అనుమతి ఉంటే తప్ప, పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప మనం పోలవరం కట్టే పరిస్థితి లేదు. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు, అదే మారిగా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు. నేను ఒకటే కోరాను, ప్రజలు నన్ను ఎంపిక చేసుకున్నారు, ఇక్కడ మనం ఎన్డీఏ వచ్చింది, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప పూర్తి కాదు, మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. అంటే ఆ రోజు కానీ కేంద్రం కానీ ఆ 7 మండలాలు ఇవ్వకపోయింటే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేది కాదు. అన్ని కష్టాలు పడి మళ్లీ డబ్బులన్నీ కోర్టులో ఉండే కేసులన్నీ విత్రజించి అన్నీ చేయించాం, 72% పనులు పూర్తి చేశాం. ఈరోజు మళ్లీ మొదటికొచ్చింది డయాఫామ్ వాల్, పూర్తిగా కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది, డ్యామేజ్కి అయ్యే పరిస్థితి వచ్చింది, ఎక్కడుందో తెలియని పరిస్థితి. మళ్లీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం, దీన్ని పూర్తి చేసే బాధ్యత, దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమి ఉండదు, వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది. ఇది సాధించడానికి అన్ని విధాలు కష్టపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది, రైతులు అప్పుల పాలయ్యారు, 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి 10 సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది
ప్రజావేదిక విధ్వంసం, అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న, మీ ద్వారా ప్రజలందరికీ, మనది ప్రజాప్రభుత్వం. ఇక పైన మన ప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలు ఉండవు. మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతే రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, లాస్ట్ ఎలక్షన్లో 2014లో హరిబాబు అక్కడ ఎంపీగా గెలిచారు. తర్వాత విడిపోయిన తర్వాత 2014లో మళ్ళీ మనం పోటీ చేసినప్పుడు చేశాం. 2019లో 4 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక నగరం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి. అదే మారిగా ప్రజల్లో గణనీయమైనటువంటి అభిమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. ఈ మూడు కలిపి నిన్న ఒక సునామి మారిగా వచ్చింది. అక్కడ ఒక్కొక్క సీట్లో మీరు చూస్తే 90,000, 90,000, 70,000, 80,000 మెజారిటీతో గెలిపించారంటే ఈ ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను, ఎన్నికలు అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం. అంటే ఎలాంటి టెంప్టేషన్ కూడా లొంగలేదు వాళ్ళు. ఇది ఒక అనుభూతి. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు. తగిన గుర్తింపు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క కర్నూలుని కూడా ఇదే మారిగా చెప్పి కర్నూలుని జుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాని ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఓట్లేయడమే కాదు, ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు. ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో, కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని. అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా మనందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. ఈ మూడు సిటీలే కాకుండా మొత్తం అన్ని జిల్లాల్ని సమభావంతో ఆలోచించి మనం ముందుకెళ్దాం. ఇంకొక పక్క మనలో ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు, అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు. ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషే, మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు. ఆ విషయం ప్రజలందరికీ
అవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటూ ఉంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా అంటే శాసనసభ నాయకుడికి ఎన్నుకుంటారని ఉద్దేశంతో ముఖ్యమంత్రి అవుతాను ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను నేను ఒకటే చెప్పాను. మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి, అవసరమైతే ఒక 5 నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు కానీ ప్రజలెవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి అవన్నీ మనం చేద్దాం. ఇంకొక పక్కన దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ రోజు నుంచి, అది కూడా మనం చూశాం. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు, ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల కనబడుతుంది. ప్రజాహితం కోసమే పనిచేస్తాం, ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం. ఈరోజు మేము 3 కూడా ఢిల్లీలో వెళ్ళి